అసలు ఎమ్మెల్యే అయ్యండి బాలకృష్ణ ఈ రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నాడు ఫస్ట్ అది చెప్పనండి. గత 2.5 సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యేగా ఎన్ని రోజులు ఈ రాష్ట్రంలో ఉన్నాడు ఆయన? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో వాళ్ళు ఎవరికి అవగాహన లేక మాట్లాడుతున్న మాటలని నేను అనుకుంటున్నా. రాష్ట్రానికి రాజధాని లేదని, అంటే అమరావతి అయితే మాత్రమే రాజధాని, ఇంక ఏదైతే కాదని ఆలోచన. బావ మాట బంగారు బాట అన్నట్టుగా పాపం ఆయన మొదటి నుంచి నడుస్తూ ఉన్నాడు బాలకృష్ణ గారు. బావ మాట బంగారు బాట, అది ఆయన ఏం చెప్తే ఈయన అది వింటాడు. కాబట్టి ఆయన మాటలన్నీ ఈయన మాట్లాడుతూ ఉన్నారు. దిశానిర్దేశం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో సంక్షేమం 4 పాదాల నడుస్తుంది. వాళ్ళకి ఎంతసేపు అమరావతి రియల్ ఎస్టేటు ఇదే తప్ప తెలుగుదేశం పార్టీ వారికి వేరే ఆలోచన ఉండదు. సినిమా టికెట్లు పెద్ద వ్యవహారం కింద భూతద్దంలో చూపించేది ఎవరు? కొన్ని వర్గాలు, పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ. సినిమా టికెట్లని ఇలా చూపించి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోతుందని. ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా సరే, అది స్కూల్ ఫీజులు అవ్వచ్చు, ఆసుపత్రుల ఫీజులు అవ్వచ్చు, సినిమా టికెట్ల ధరల నియంత్రణ అవ్వచ్చు, ప్రభుత్వాల బాధ్యత అది. అంతే తప్ప వేరే ఆలోచన కాదు. వీళ్ళంతా ఏం చేసేవారు? సినిమాలు రిలీజ్ అయితే కోర్టులకు వెళ్ళడం, ఆటోలు తెచ్చుకోవడం, టికెట్ ధరలు పెంచుకోవడం, ఈ పని చేసేవారు. మేమైతే ఏం చెప్తున్నామంటే, సినిమా టికెట్లు అనే దాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు అండ్ కో చేస్తున్నారు. అది మాకు చాలా చిన్న విషయం. చాలా పెద్ద పెద్ద అంశాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, రైతులకు సంబంధించి, ప్రజలకు సంబంధించి, సంక్షేమానికి సంబంధించి, ఆరోగ్యం సంబంధించి. వాటిలో తలమునకలు అయి ఉన్నాం తప్పించి ఈ చిన్న చిన్న విషయాలు ఎవరు భయపడక్కర్లేదు, ఎవరు కంగారు పడక్కర్లేదు. ఈ రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారో ఆ విధంగా బ్రహ్మాండమైన రాజధానులు తప్పకుండా వస్తాయి. అదేనమ్మా, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఏజెండా అయితే తప్పించి ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, వాళ్ళకి నచ్చినట్టుగా జరిగితే అద్భుతంగా ఉన్నట్టు. వాళ్ళకి నచ్చినట్టుగా జరపడానికి కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్టం కట్టింది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం మాట్లాడే వాళ్ళ మాటలను పట్టించుకోమే. సినిమా టికెట్ల ధరల విషయం కూడా తప్పకుండా పరిష్కారం అవుతుంది. ఏదైనా సమస్య ఉంటే అన్ని వర్గాలకి మేలు చేసే నాయకుడే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కావాలని ఎవరిని ఇబ్బంది పెట్టే నాయకుడు కాదు ఆయన. తప్పకుండా సినిమా టికెట్కి సంబంధించి మీకు ఇబ్బందులు ఉన్న విషయం చెప్పారు, దానికి కోర్టు ద్వారా కమిటీ వేశారు, కమిటీ పరిశీలన చేసి ప్రభుత్వం నివేదిక ఇచ్చిన తర్వాత తప్పకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కానీ దాన్ని భూతత్వంలో చూపించి ఇవాళ అల్లరి చేసే కార్యక్రమం చేస్తున్నారు. రవి వాటర్ అడిగారు ఎవరు? అంటే ఒకటి ఏంటంటే, రెండో పంటకి నీరు ఇస్తున్నాం ఇది క్లియర్. గోదావరిలో నీళ్ళు లేవు, అయినప్పటికీ కూడా పోలవరంలో కొంత స్టాక్ చేసి సీలేరు నుంచి తీసుకొచ్చి బైపాస్ చేసి ఇచ్చే ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. వారాబందీ పెట్టాం, రేపు 25 నుంచి స్ట్రిక్ట్గా వారాబందీ అమలు చేయాలని ప్రభుత్వం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ నీటిని వృధా కాకుండా ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ అవసరమైతే పంప్ సెట్లు పెట్టి మోటార్లు పెట్టి తోడైనా నీళ్ళు ఇస్తాం. కాకపోతే నాకు రైతులకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, నీటిని మీరు అవసరమైన మట్టుకి కట్టుకునే విధంగా వారాబందీలో వృధా కాకుండా నీటిని కట్టుకునే పని చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మొత్తం టోటల్ విస్తీర్ణానికి ఇవ్వగలుగుతాం. జరుగుతుందండి, అంటే చేస్తున్నాము, ప్లాన్ చేస్తాం, అంటే కరెక్ట్గా చేస్తాం. తర్వాత ఎర్లీగా రవి చేయకపోతే నీటి ఎద్దరు ఇంకా వస్తుందని చెప్పి ఎర్లీగా చేయండి అని కూడా ప్రచారం చేస్తున్నాం. ఈరోజు వ్యవసాయానికి వెన్నుదన్నుగా దేశంలోనే నిలబడిన ప్రభుత్వం కాబట్టే వ్యవసాయంలో గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో అగ్రగామిగా దేశంలోనే 1 పొజిషన్లోకి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఎనీ పారామీటర్ ఈ 2.5 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా చేసిన ఘనచరిత్ర, వ్యవసాయంలో అగ్రగామిగా చేసిన ఘనచరిత్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ సందర్భంగా చెప్తున్నా. విషయం తెలీదు, తెలుసుకోవాలనే ప్రయత్నం లేదు. ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతోంది, రైతులకు ఎలా సహాయపడుతున్నారనే తెలుసుకునే సమాచారం, తెలుసుకునే విషయాన్ని తెలుసుకునే ఆలోచన లేదు. ఏంటంటే పూర్వం కాంతారావు సినిమాలాగా ఒక డిసైడ్ చేసుకుంటాడు ఆయన, వ్యవసాయం బాగోలేదు,
పూర్వం మాట్లాడేవారు కదా అదే మాటలు మాట్లాడతాడు. ఆరోగ్యం బాగాలేదు అయ్యే మాటలు మాట్లాడతాడు. విద్య బాగోలేదు బాగుండి ఉండదులే అనుకుంటాడు ఆయన. ఒకసారి రండి నేను చూపిస్తా గ్రామాల్లోకి వస్తే నాడు నేడు స్కూల్స్ ఎలా ఉన్నాయో, నాడు నేడు పిహెసీలు ఎలా ఉన్నాయో, నాడు నేడు కింద కడతన కాలేజీలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. మీకు మళ్ళీ ఆహ్వానిస్తున్నాను నేను. ఒకసారి రండి రైతు భరోసా కేంద్రాన్ని తీసుకెళ్తా, అక్కడ ఎలాంటి కార్యకలాపాలు రైతుల కోసం చేస్తున్నామో తెలుసుకుందరు. కానీ తప్పు జరిగితే తప్పుని చెప్పండి, విమర్శించండి. గాల్లో సృష్టించి విభూతిని సృష్టించిన మాయమంత్రాలలాగా ఈ కథలో చిల్లర కథలు చెప్తే జనం నమ్మడానికి మేము సిద్ధంగా లేవు. ఎరువుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఎరువుల కొరత లేదు. చాలా క్లియర్గా చెప్తున్నా, రబీలో యూరియా ఇప్పటి వరకు అంటే ఈ నెల 6వ తేదీ వరకు ఉన్న లెక్కలు నా దగ్గర ఉన్నాయి, అవి చెప్తున్నా. మనకు అవసరమైంది మొత్తం 2020-21 రబీకి 865439 టన్నులు యూరియా కావాలి ఈ రాష్ట్రానికి. దానిలో మన దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ తర్వాత వచ్చినవన్నీ కానీ చూసుకుంటే 596803 టన్నులు మన చేతికి వచ్చింది. దానిలో 342525 టన్నులు మొన్న 6వ తేదీ నాటికి 1/10/2021 నుంచి 1/10/2021 నుంచి 6వ తేదీ నాటికి 342525 టన్నుల యూరియాని విక్రయించాం. ఇంకా మన దగ్గర బ్యాలెన్స్ 254000 టన్నులు ఉంది. ఒక నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గం కానీ ఇతర కొన్ని ప్రాంతాల్లో యూరియా లేదనేది పదే పదే చెప్తూ ఉంటే అక్కడ ఇమీడియట్గా డిప్లాయ్ చేయండి అని చెప్పాం. అక్కడ కూడా వివరాలు కమిషనర్ గారు కానీ సెక్రటరీ గారు కానీ తెలుసుకుని మళ్ళీ నాకు చెప్పారు, అక్కడ కూడా యూరియా ఉందని చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ యూరియా నెల్లూరుకి ఇఫ్కో నుంచి 1300 టన్నులు, ఆర్సీఎఫ్ నుంచి 1420 టన్నులు, ఎన్ఎఫ్సిఎల్ నుంచి 311 టన్నులు, ఐపీఎల్ నుంచి 2600 టన్నులు ఒక్క నెల్లూరు జిల్లా కేటాయించాం. ఎక్కడ కొరత రానియకుండా చూడడం మా బాధ్యత. గతంలో కేవలం డీలర్ల దగ్గర ప్యాక్స్ల దగ్గర ఉండేవి, ఈ రోజున డీలర్లు ప్యాక్స్లే కాదు, ఈరోజు రైతు భరోసా కేంద్రాల్లో అవసరమైన ప్రతి ఒక్క ఎరువుని అందుబాటులో ఉంచుతున్నాం. కాబట్టి రైతులు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే స్థానికంగా ఉన్న అధికారులను కలవండి, మీ ప్రజాప్రతినిధులకు చెప్పండి, తప్పకుండా దాన్ని సార్ట్అవుట్ చేస్తాం. ఒక జిల్లాలో స్టాక్ ఉండి ఇంకో జిల్లాలో తగ్గితే ఇమీడియట్గా మూవ్ చేసే కార్యక్రమం చేస్తాం, కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. రాష్ట్రానికి రాజధాని లేదు, ప్రభుత్వానికి ఒక దిశ నిర్దేశం లేదు, ప్రభుత్వం దృష్టి సినిమా టికెట్ల మీద ఉందని